తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల రిలీజ్ కు సంక్రాంతి తర్వాత అదే స్థాయి క్రేజ్ ఉన్న సీజన్ సమ్మర్ అందులోనూ మే తొమ్మిది దాని ప్రత్యేకతే వేరు ఆ తేదీన సినిమా రిలీజ్ అయితే హిట్ పడ్డట్టేననేది పెద్ద సెంటిమెంట్ డబ్బుతో ముడిపడినదే వ్యాపారం సినిమా కూడా వ్యాపారమే కాబట్టి హిట్ అయితేనే డబ్బు అందుకే ఇన్ని సెంటిమెంట్లు చూద్దాం మే తొమ్మిదిన ఏ సినిమాలు రిలీజ్ అయి పెద్ద హిట్స్ అయి ప్రేక్షకుల్ని అలరించాయో పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన రిలీజ్ అయిన సినిమా జగదేక వీరిడో అతిలో ఒక సుందరి మెగాస్టార్ చిరంజీవి ఆల్ ఇండియా బ్యూటీ శ్రీ కాంబినేషన్లో వచ్చి ఇండస్ట్రీ రికార్డుల్నే బద్దలు కొట్టిన ఈ సినిమా రెండు కోట్లతో నిర్మితమై పదిహేను కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ఐదు నంది అవార్డులు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది మే తొమ్మిదిన రిలీజై యావత్ ప్రేక్షకుల్ని ఉర్రుతొలుగించిన మరో చిరు సినిమా గ్యాంగ్ లీడర్ పది కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ను బద్దలు కొట్టింది పంతొమ్మిది వందల తొంభై ఏడు మే తొమ్మిదిన విక్టరీ వెంకటేష్ ప్రేమించుకుందాం రా సినిమా విడుదలై ఇరవై కోట్ల వసూళ్లు సాధించే బ్లాక్ బస్టర్గా నిలిచింది రెండు వేల రెండులో ఇదే రోజున నాగార్జున సంతోషం విడుదలై రెండు ఫిల్మ్ఫేర్లు నంది అవార్డు సాధించి బాక్సాఫీస్ను షేక్ చేసింది రెండు వేల పద్దెనిమిది మే తొమ్మిదిన మహానటి ప్రేక్షకుల ముందుకొచ్చి ఎనభై మూడు కోట్లు వసూలు చేసింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం మూడు జాతీయ పురస్కారాలు కొల్లగొట్టింది మహేష్ బాబు మహర్షి రెండు వేల పంతొమ్మిదిలో మే తొమ్మిదిన అయ్యి మంచి వసూలు సాధించి జాతీయ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచింది కమలహాసన భారతీయుడు చిత్రం కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు మే తొమ్మిదిన రిలీజై ప్రభంచనం సృష్టించింది ఇదండి మే తొమ్మిది ప్రత్యేకత అందుకే హీరోలు నిర్మాతలు తమ సినిమాలు కూడా మే తొమ్మిదిన రిలీజై బస్టర్ హిట్ కావాలని సెంటిమెంట్ గా ఫీలవుతుంటారు